పోలవరం ప్రాజెక్టు అటకెక్కినట్లేనా? ప్రాజెక్టు అథారిటీ అధికారుల అభిప్రాయం కూడా అదేనా? డయాఫ్రామ్ వాల్ కు ఇప్పట్లో మోక్షం ఉండదా? రిపేర్ల కోసం 2,000 కోట్ల ప్రతిపాదనలకు ఇప్పట్లో ఆమోదం లభించే అవకాశం కనిపించడం లేదా? ఒకవేళ ఆమోదం లభించినా నిధుల విడుదల సాధ్యమయ్యే పరిస్థితి లేదా? ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే కేంద్రం తర్వాత రీఎంబర్స్ చేస్తుంది. అయితే ఖజానా ఖాళీ అయిన దశలో 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రిపేర్ల కోసం ఎలా కేటాయిస్తుందనే దానిపై ఇప్పుడు అధికార వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిపేర్ల కోసం కేంద్రం ముందస్తు చెల్లింపులు చేసే ప్రసక్తే లేదని ఆఫ్ ది రికార్డ్ లో కేంద్ర అధికారులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం కనుకరించకపోవడంతో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనుచూపు మేరలో లేవనే మాట వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్, థ్యాంక్ యూ గాయత్రి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అటకెక్కినట్లేనా? ఈ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై నీళ్లు కమ్ముకుంటున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి కానీ, రాష్ట్ర ఖజానా ఉన్న పరిస్థితిని కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు కానీ, పాలకుల తీరు కానీ పరిశీలిస్తే ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లే ఇప్పట్లో దీనికి మోక్షం లభించదు అని స్వయంగా కేంద్ర జలవనరుల సంఘంలోని ఉన్నతాధికారులే అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు ముందడుగేయాలంటే దీంట్లో దెబ్బతిన్న, వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్లు అనేవి పూర్తవ్వాలి. అయితే ఈ రిపేర్లు అనేవి ఎప్పటికి పూర్తవుతాయా అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగులుంది. ఎందుకంటే ఈ రిపేర్లు పూర్తి చేయడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే రిపేర్ల పూర్తి కోసం 2,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన పంపించిందో ఆ ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం ఆమోద ముద్ర వేయాలి. ఆమోద ముద్ర వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఆ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తర్వాత మాత్రమే కేంద్రం ఆ నిధులను రీఎంబర్స్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానాను కానీ పరిశీలిస్తే ఇప్పట్లో 2,000 కోట్ల రూపాయలు పోరవారానికి వెచ్చించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వదలేదు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు అనేది గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి వారం, ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసి ఈ ప్రాజెక్టు జెట్ స్ఫూర్తి పరుగులు ఎత్తిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 70% పైగా ఈ పోలవరం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుంది. ఈ నత్తనడక అనేది మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా సాగే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి కేంద్ర జలసంఘం అధికారులు అభిప్రాయపడతా ఉన్నారు. వాస్తవానికి 2019లో వైసీపీ సర్కార్ వస్తే ఈ పనుల్ని కొనసాగించడానికి బదులుగా కొంతకాలం, అంటే కాంట్రాక్టర్ని మార్చే ఒక ప్రక్రియలో ఈ పనుల్లో కొంత నిలుపుదల చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ నిర్లక్ష్యం అనేది, ఆ నిలుపుదల చేసిన పరిణామం అనేది 2020-21లో వచ్చిన వరదల కారణంగా ఈ డయాఫ్రమ్ వాళ్ళంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. 1750 మీటర్ల పొడవున్న ఈ డయాఫ్రమ్ వాళ్ళు సంబంధించి మునిగిపోయిన నేపథ్యంలో ఆ డయాఫ్రమ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అనే ఒక సందిగ్ధత అప్పుడు నెలకొంది. అప్పట్లో వైసీపీ సర్కార్ చెప్పింది ఏంటంటే ఈ వరదల కారణంగా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా కొట్టుకుపోయింది, తిరిగి కొత్తది నిర్మించాలి అని చెప్పేసి అసలు కొట్టుకుపోయిందా దెబ్బతిందా అనేది పరిశీలించకుండానే కొత్తది నిర్మించడానికి దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి అప్పట్లోనే అంచనాలు కూడా ఒక దశలో రూపొందించారు. అయితే ఆ తర్వాత ఈ డయాఫ్రమ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది పరిశీలించడానికి కేంద్రం నియమించిన ఒక కమిటీ దీన్ని పరిశీలించి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోలేదు, కేవలం 3 చోట్ల మాత్రం దెబ్బతింది, దెబ్బతిన్న చోట్ల రిపేర్లు చేస్తే సరిపోతుంది. ఈ రిపేర్లు చేయడానికి సంబంధించి అయ్యే ఖర్చుకు సంబంధించిన ఒక నివేదిక పంపించాల్సిందిగా కూడా కేంద్ర జలసంఘం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. సో ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ డయాఫ్రమ్ వాల్ రిపేర్ల కోసము 2,022.48 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ 2,022 కోట్ల రూపాయలకు ఆమోద ముద్ర వేయాల్సిందిగా కూడా ఇక్కడి నుంచి విజ్ఞప్తి పంపడం జరిగింది. వాస్తవానికి ఈ డయాఫ్రమ్ వాల్ గత ప్రభుత్వ హయాంలో 1750 మీటర్ల పొడవైన కీలకమైన ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేవలం 465 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, ఇప్పుడు దెబ్బతిన్న చోట్ల రిపేర్లు చేయడం కోసం 2,000 కోట్ల రూపాయల
ఖర్చు అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి నివేదిక పంపడం అనేది కొంత ఆశ్చర్యంగా ఉంది. సో అయినప్పటికీ కూడా ఈ నివేదిక ఏదైతే పంపించారో 2,000 కోట్లకి ఆమోద ముద్ర వేయాలని చెప్పేసి, ఈ 2,000 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోద ముద్ర ఎప్పుడు వేస్తుంది అనేది ఒక కీలకమైన ప్రశ్న. వాస్తవానికి ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నప్పుడు రిపేర్లకు అయ్యే ఖర్చు తాము భరిస్తామని చెప్పేసి కేంద్ర జలసంఘం స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే కేంద్ర జలసంఘం ఇచ్చిన హామీ మేరకు ఈ 2,000 కోట్లకి ఆమోద ముద్ర వేసినప్పటికీ కూడా వాటి నిధుల విడుదల సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని వాయువేగంతో పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. చేతుల్లోకి తీసుకొని ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయడంతో పాటు ప్రతి వారం కూడా ఈ పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష జరుపుతూ ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. ముందుగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఖర్చు పెట్టుకునేది, ఆ తర్వాత ఆ ఖర్చైన ఆ నిధులకు సంబంధించిన బిల్లులను కేంద్ర జలసంఘానికి పంపితే వాళ్ళు ఆ బిల్లులను పరిశీలించి ఆమోద ముద్ర వేసి తర్వాత వాటిని రీఎంబర్స్ చేసే ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా అదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా నిధులు ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రిపేర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన 2,000 కోట్ల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయటమే కొంచెం కష్టసాధ్యమైన పని. ఒకవేళ ఆమోద ముద్ర వేసినా 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి వెచ్చిస్తుందా అనేదే ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితులు కానీ చూసుకుంటే ఉద్యోగులకు జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి, ఏ నెలకా నెల జీతాల కోసం వెతుకులాడుకునే పరిస్థితి. ఇలాంటి తరుణంలో రాష్ట్ర మరో పక్క వచ్చేసరికి ప్రతి నెల కూడా అప్పులు అసలు కోసం అప్పులకు సంబంధించి అసలు వడ్డీలు చెల్లింపు కోసం కూడా భారీగా వెచ్చరించాల్సిన పరిస్థితి. అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయాల్సిన ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం డయాఫ్రామ్ వాళ్ళ కోసం 2,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ప్రాజెక్టు కోసం నిధులను విడుదల చేసే అవకాశమే లేదు. మరోపక్క ముందస్తు నిధులు విడుదల చేసే ఒక అలవాటు కేంద్రానికి లేకుండా పోయింది. మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందు మీరు ఖర్చు చేయండి, ఆ తర్వాత మేము రీఎంబర్స్ చేస్తామని చెప్పేసి కేంద్రం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనుసరించిన పద్ధతి అదే కాబట్టి అదే పద్ధతి ఫాలో అవుతామని చెప్పేసి కేంద్రం కూడా చాలా స్పష్టంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో సమీప భవిష్యత్తులో డయాఫ్రామ్ వాళ్ళు పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో ఈ నిర్మాణం పైన నీటి నీళ్ళు కమ్ముకున్నట్లేనని చెప్పేసి కేంద్ర జలవనరుల సంఘానికి సంబంధించిన ఉన్నతాధికారులు మొత్తం పరిస్థితిని కూడా విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చారు. వాస్తవానికి వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణము. ఈ డయాఫ్రామ్ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిస్తే కానీ ఆ నిర్మాణం ఎప్పుడు పూర్తయిందో చెప్పలేము అని చెప్పి అంటా ఉన్నారు. సో ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన పరిస్థితి ఏంటనేది ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఎప్పుడు పూర్తయ్యేది చెప్తామని చెప్పేసి రాష్ట్ర జలవనరుల శాఖ మాచిలు కూడా అన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఏ మేరకు దెబ్బతుంది, ఆ దెబ్బతిన్న ప్రాంతాన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది, ఇటన్నిటిపైన స్పష్టత వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణ ప్రక్రియ అనేది మరో అడుగు ముందుకు వెళ్లే అవకాశం లేదని స్వయంగా కేంద్ర జలవనరుల సంఘం ఉన్నతాధికారులే అభిప్రాయపడుతున్న పరిస్థితుల్లో ఈ పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతానికి అటకెక్కే పరిస్థితుంది. వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత చిత్తశుద్ధి ఉన్న నాయకులు కానీ అధికారంలోకి వచ్చి ప్రత్యేక శ్రద్ధ కనపరిస్తే కానీ అప్పటికీ కూడా రాష్ట్ర ఖజానా సహకరిస్తే తప్పితే ఆంధ్రుల జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదు. సో సమీప భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగు ముందుకు పడే అవకాశం లేదని చెప్పేసి కేంద్ర జలవనరుల సంఘం ఉన్నతాధికారులు అభిప్రాయపడతామనేది ఆంధ్రులకు ఒక చెడ్డ వార్త. ఒక ఏదైతే దశాబ్దాల కళలు ఇంకా కళ్ళగానే మిగిలిపోయాయని చెప్పి భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది గాయత్రి. థ్యాంక్ యూ రమేష్.